బాసరి విద్యార్థులకు మద్దతు తెలిపేందుకు వెళ్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ నుంచి బయలుదేరిన ఆయన్ను కామారెడ్డి జిల్లా బికనూర్ వద్ద పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. కాగా బాసర ట్రిపుల్ ఐటి యూనివర్సిటీకి ఫుల్ టైం బీసీని నియమించాలని, తమ సమస్యలు పరిష్కరించాలంటూ విద్యార్థులు ఆందోళనను కొనసాగిస్తున్నారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో వారికి మద్దతు తెలిపారు. పూర్తి సమాచారాన్ని మా కరస్పాండెంట్ మోహన్ అందిస్తారు. మోహన్, బండి సంజయ్ను అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది, పరిస్థితి ఏంటి? థ్యాంక్ యూ శ్రీదేవి. బాసర ట్రిపుల్ ఐటీ లో విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని 4వ రోజు కొనసాగుతున్న విద్యార్థుల నిరసనలు మద్దతుగా వచ్చినటువంటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ను కామారెడ్డి జిల్లా బిక్నూర్ వద్ద అరెస్ట్ చేసి కామారెడ్డి పోలీస్ స్టేషన్ సందర్శన జరిగింది. అయితే మొత్తం మీద గత 4 రోజులుగా బాసర్లో కొనసాగుతున్నటువంటి ఈ విద్యార్థుల యొక్క నిరసనలు న్యాయమని ధర్మమనేగా ఉండడంతో వాటికి సంఘీభావంగా బండి సంజయ్ వారికి మద్దతు చెప్పడానికి వెళ్తున్న నేపథ్యంలో వారికి 2 జిల్లాల కన్నా ముందు, అంటే నిజామాబాద్ జిల్లా కన్నా ముందు కామారెడ్డి జిల్లా సరిహద్దులోనే అరెస్ట్ చేసి వారి పోలీస్ స్టేషన్ తీవ్ర దుస్థితితో చోటు చేసుకుంది. ఇక ఒక 2 నిమిషాల క్రితం బాసర త్రిపురటి వద్ద ఉద్యోగ చోటు చేసుకుంది శ్రీదేవి. నిర్మల్ జిల్లాకు సంబంధించిన బీజేపీ నాయకులు పోలీసుల కళ్ళు తప్పి దొద్దిగారన్నా ఎవరైతే ఇక బాసర త్రిపురటి విద్యార్థులకు మద్దతుగా సంఘీభావానికి వచ్చిన వారిని, దాదాపు 100 మందికి పైగా ఉన్నటువంటి వారిని బాసర త్రిపురటి వద్ద వారు అరెస్ట్ చేసి బాసర స్పెషల్ సర్వీస్ జరిగింది. మొత్తం మీద బాసర త్రిపురటిలో చేస్తున్నటువంటి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళు 8000కు పైగా విద్యార్థులు విశ్వవిద్యాలయంలో నిరసన తెలుస్తున్నారు. తమ న్యాయమైన డిమాండ్ అంటే కనీస సౌకర్యమైనటువంటి ల్యాప్టాప్ గానీ ఆహారం గానీ మంచినీళ్ళు గానీ అందించడం లేదు. ఎవరైతే కాంట్రాక్ట్ ఉన్నారో వాళ్ళు కమిషన్ రూపంలో చేసుకుంటున్నారు, తమకు అందడం లేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చి తమకు న్యాయం చేసే వరకు ఈ యొక్క నిరసన కొనసాగిస్తామని కూడా విద్యార్థులు స్పష్టం చేసిన పరిస్థితి ప్రధానంగా త్రిపురటిలో నెలకొంది. మొత్తం మీద ఏదైతే విద్యార్థులు చేస్తున్నటువంటి నిరసన ఉందో వీరికి ఈ ప్రతిపక్ష పార్టీల నుంచి తల్లిదండ్రుల నుంచి పూర్తి మద్దతు లభించింది. మొత్తం మీద విద్యార్థులు మాత్రం ఒకటే కిషన్లో కూర్చున్నారు, తమ న్యాయమైన డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం తీర్చే వరకు నిరసన కొనసాగిస్తాము, మనం వెనుక తగ్గేదలేని స్పష్టం చేసిన పరిస్థితి ప్రధానంగా నెలకొంది. మరోపక్క ఈ బాధ త్రిపురటి వద్ద 3 కిలోమీటర్ల వరకు కూడా పూర్తి బందోబస్తు ఏర్పాటు చేసి పోలీసులు ఎక్కడెక్కడ పికెటింగ్ ఏర్పాటు చేసి ఈ తలదారితో వస్తున్న వారిని క్షుణ్ణంగా పరిశీలించి వదులుతున్న పరిస్థితి నెలకొంది. మొత్తం మీద బాధ త్రిపురటి వద్ద ఒక ఉద్రిక్త పరిస్థితి ప్రధానంగా ప్రస్తుతం నెలకొంది శ్రీదేవి. మోహన్, విద్యార్థుల డిమాండ్ ఇప్పటి వరకు కూడా అధికారులు ఏమీ స్పందించలేదా? గత 4 రోజులుగా ఎవరైతే ఈ బాధ త్రిపురటి సంబంధించిన విద్యార్థులు ఉన్నారో తమ న్యాయమైన ధర్మమైన సౌకర్యాలు డిమాండ్లు ఉన్నాయి. అవి కేవలం కనీస సౌకర్యాల ఆహారం, ల్యాప్టాప్లు, నీరు, వీటి అందించడంలో ప్రభుత్వం విఫలమని చెప్పచ్చు. మరోపక్క రాష్ట్ర ప్రభుత్వము విద్యా వ్యవస్థ నిర్వీర్యం చేస్తుంది. దీనికి ప్రధాన ఒక ఉదాహరణ ట్రిపుల్ ఐటీ అని చెప్పవచ్చు అని చెప్పేసి ప్రతిపక్షాలు ప్రధానంగా డిమాండ్ చేసిన నేపథ్యంలో ఈ యొక్క బాసర ట్రిపుల్ ఐటీలో గత 4 రోజులుగా విద్యార్థులు తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని చెప్పినప్పటికీ ప్రభుత్వం ఎటువంటి కూడా పట్టు చూడలేదు, ఇటువైపు కన్నెత్తి చూడలేదు అని చెప్పవచ్చు. వీళ్ళకు మాత్రం కేవలం మన యొక్క తల్లిదండ్రుల మద్దతు, అలాగే ప్రతిపక్ష పార్టీల మద్దతు తప్పే వీళ్ళకి ఎటువంటి ఎవరి సపోర్ట్ లేదు. మొత్తం మీద ప్రభుత్వం దిగి వచ్చి తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చే వరకు మాత్రము తాము నిరసనను కొనసాగిస్తాము, వెనక్కి తగ్గేది లేమని భీష్మించి కూర్చున్నారు విద్యార్థులు. ఇప్పటి రోజు అయితే ప్రభుత్వం నుంచి ఎటువంటి డిమాండ్ మాత్రం రాలేదు. అయితే నిన్న 3వ రోజు నిన్న బాగా త్రిపురటికి సంబంధించినటువంటి డైరెక్టర్ సతీష్ కుమార్ ఈ విద్యార్థులు చర్చ జరిపిన నేపథ్యంలో చర్చలు మాత్రం విఫలమయ్యాయని చెప్పచ్చు. విఫలం కావడంతో మరో 4వ రోజు ఈ రోజు కూడా విద్యార్థులు తమ నిరసన వ్యక్తం చేస్తూ ప్రధానికి ఎటువంటి
వేలాదిగా కూర్చొని తమ నిరసన వ్యక్తాన్ని కళాన్ని వ్యక్తం చేసిన పరిస్థితి బాసర ట్రిపుల్ ఐటీ నెలకొంది. శ్రీదేవి మోహన్, నిజంగా మినిమం ఫెసిలిటీస్ కూడా లేని నేపథ్యంలో విద్యార్థులు అసలు ఎలా ఉంటారు ఏంటనే విషయాలు చర్చించారు. చర్చలు కూడా విఫలమైన నేపథ్యంలో మరి కాలేజ్ యాజమాన్యం పై అధికారుల దృష్టికి ఏమైనా తీసుకెళ్ళింది విషయాన్ని? అయితే ప్రధానంగా అయితే ఒకటే కనబడుతుంది, రాష్ట్ర ప్రభుత్వం యొక్క తీరు స్పష్టంగా కనబడుతుంది. శ్రీదేవి మనకు విద్యా వ్యవస్థ నిర్వహణ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారని చెప్పవచ్చు. ఎందుకంటే కనీస అవసరాలైనటువంటి ఆహారం, నీరు, ల్యాప్టాప్ వీళ్ళకు అందించకపోవడంలో ప్రభుత్వం విఫలమైంది. ఇదంతా కావాలని చేస్తున్నది ఒక కుట్రగా ప్రతిపక్షాలు కూడా భావిస్తున్నాయి. అయితే ఈ యొక్క కనీస అవసరమైనటువంటి ఆహారము, నీరు అందించకపోవడంలో ప్రభుత్వ వైఫల్యము ఇలా మనకు తేటతెల్లం అవుతుంది. కావాలని ఇవన్నీ చేస్తున్నారు. తెలంగాణలో విద్యా వ్యవస్థను పూర్తిగా నిర్వహణ చేసి నిర్వహణ చేయడమే లక్ష్యంగా పూనుకున్నారని కేసీఆర్ పూనుకున్నారని కూడా ఇక్కడ ప్రతిపక్ష నాయకులు మండిపడుతున్న పరిస్థితులు కొన్ని. ఇంత జరుగుతున్నప్పటికీ కూడా ప్రభుత్వం దిగిరాకపోవడము, ఈ యొక్క సమస్యలు వినకపోవడము, పరిస్థితులు దిశగా అడుగులేకపోవడం మాత్రం ఒక సిగ్గుపేట అని చెప్పేసి ప్రధానంగా ఇక్కడ విద్యార్థుల తల్లిదండ్రులు కూడా వాపేస్తున్న పరిస్థితి నెలకొంది. మొత్తం మీద అయితే ఎప్పటికైనా ప్రభుత్వం దిగివచ్చి తమ ఒక న్యాయమైన డిమాండ్లను నెరవేర్చే వరకు తాము నిరసన వ్యక్తం చేస్తాము, వెనక్కి తగ్గాము అని బీచ్మతో కూర్చున్నారు ఇక్కడ విద్యార్థులు. శ్రీదేవి రైట్ మోహన్. Justice! 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 Just